కడప జిల్లా కన్వీనర్ చిత్త రవిప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ కార్యాలయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ స్థాయి స్వచ్ఛంద సంస్థల సమావేశం నిర్వహించారు. సమాజంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర, సంస్థలు అనుసరించవలసిన విధి విధానాల గురించి చర్చించారు. సంస్థలన్నీ సమన్వయంతో సేవ చేయాలని జిల్లా కన్వీనర్ చిత్త రవిప్రకాష్ రెడ్డి తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గ కన్వీనర్ గా తిమ్మిరి ఉదయ్ కుమార్, కో కన్వీనర్ గా షేక్ గులాం బాషా, మల్లెం జ్ఞానేశ్వరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కా సభ్యులందరూ కలిసి కరోనాపై అవగాహన కలిగించాలని మాస్కులు, శానిటైజర్లు అందించారు. రైల్వే కోడూరు జేఏసీ సభ్యుడు డాక్టర్ సయ్యద్ కోవిడ్ పై కరపత్రాలు పంచారు. అనంతరం జిల్లా కన్వీనర్ ను సంస్థల సభ్యులందరూ కలిసి ఘనంగా సత్కరించారు. సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఒకే బ్యాలెన్స్తో మనం కాస్తని కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీ కడప మనం ఈ బ్యానర్ కింద అన్ని సంస్థలని ఒక గొడుగు కిందకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ముందుగా అన్న చెప్పారు, ఒకే రోజు మనం కార్యక్రమం చేశామని. అది కారణం కూడా, దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం, కాబట్టి ఆ రోజుని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం ఈ కాస్త కుటుంబ సభ్యులందరం నిర్వహిస్తూ ఈ కరోనాతో 2 సంవత్సరాలు గ్యాప్ రావడం, అందరం ఒక చోటగా మనం కలవలేకపోవడం, అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని అందరూ చేసుకుంటూ ఒక 5 మందిని అతిథులను ఆహ్వానించి ఆ కార్యక్రమానికి అందరూ మంచిగా జయప్రదం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కాస్ కుటుంబం ఒక్కరితో నడిచే ప్రక్రియ కాదు, కానీ అందరి సహకారం ఉండటంతో ఈ కాస్ అనేది ముందుకు పోతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కమిటీలను వేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు కన్వీనర్, కో కన్వీనర్లను తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మిగతా అందరికీ ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది ఈ కార్యక్రమానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇది ఒక్కరిది కాదు, అంటే కన్వీనర్ అనేదే ఆయనదే బాధ్యత కాదు, అందరి బాధ్యత. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్థ సహోదరునికి నమస్కరిస్తూ మా కన్వీనర్ గారికి, జిల్లా కన్వీనర్ రవిప్రకాష్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా కాస్ గురించి 2 మాటలు మన ఇద్దరు వాళ్ళు ఇద్దరు చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు ఒక్కొక్కటి ఒక్కొక్క అందాలో వాళ్ళ అందరూ కలిసి కడప జిల్లా స్వచ్ఛంద సంస్థల మధ్య పరస్పర అవగాహన సహకారంతో కూడిన ఒక బంధం బాండ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మెయిన్గా. తర్వాత కుల మత రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఇది పనిచేయాలి. ఎందుకంటే ప్రతి సంస్థ కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. పేద బలహీన బడుగు వర్గాలకు తారతమ్యం లేకుండా పరిపూర్ణ సేవ చేయటం, స్వచ్ఛంద సంస్థలన్నీ ఒకే కుటుంబంగా ఒక గుడువు కింద పనిచేయటం, స్వచ్ఛంద సంస్థలు ఒకరికొకరు ముందు పరిచయం చేసుకొని ఒకరికొకరు తెలుసుకొని, పూర్వమిల్లలో మదర్ థెరిసా ఫౌండేషన్ ఉంది, ఇక్కడ స్నేహ ఫౌండేషన్, లేకపోతే గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్, లేకపోతే చిట్వెలి హెల్ప్ లైన్, ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పి